ప్రపంచ దేశాలలో విశిష్టమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు అభ్యుదయ ఫౌండేషన్ ముందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంస్కృత భాషను తెలుగు పురాణ వాంగ్మయాల్లో గల పద్యాలను ఉచితంగా నేర్పించే పాఠశాలను ప్రారంభించింది. నా పేరు షేక్ బషీర్ అహ్మద్. ఇక్కడ పద్యాలు నేర్చుకుని పద్యాలు మహాభారత రత్నమాల పద్యాలు. జ్ఞానము కేవల కృప, నజ్ఞానికి నుపదేశ విధి, రజనితము సేయంగా నది, సకల దరిద్రీ దానంబున కంటే నదిక తర ఫలదమగున్. అన్నయ్య గారు భారత రచనకు పూనుకోవడానికి ముందు తన యొక్క రచనా విధానం ఎలా ఉంటుందనేది ఈ పద్యంలో చక్కగా వివరించి చెప్పారు. ఈ యొక్క కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అనేటటువంటివి ప్రధాన కవితా లక్షణాలుగా ఉన్నట్లుగా ఆయనకి ప్రారంభంలోనే మహాభారత రచన ప్రారంభంలోనే ఈ రకంగా చెప్పడం జరిగింది. ఈ అభ్యుదయ ఫౌండేషన్ అధిపతులైనటువంటి బాదం మాధవరావు గారు ఇక్కడ ఉత్తమైనటువంటి సౌకర్యాలతో మాధవరావు గారి యొక్క ఉత్తమమైనటువంటి ఆలోచనలకి అనుగుణంగా దీన్ని ఉచితంగా సంస్కృతము, సంగీతము, మన సంప్రదాయం ఈ మూడింటిని కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ఇక్కడ పిల్లలందరికీ పిల్లలకనే మాత్రమే కాదు మొత్తం అందరికీ పురజనులు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా ఉచితంగా ఇక్కడ నేను ఈ సమావేశ మందిరాన్ని ఈ ఉచిత సంగీతానికి ఉచిత సంస్కృత బోధనకి నేను ఇస్తాను. ఇక్కడ ఎవరైనా వచ్చి నేర్చుకొని వస్తాను. సరస్వతి ప్రియం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానగరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మే ద్వాదశ నామాని ప్రసిద్ధ్యం పఠే నర సర్వసిద్ధిగరీత్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ప్రవర్తమానమే ఈ పాఠశాల ఉచిత పాఠశాల వారి వారికి చక్కటి సంకల్పం కలిగింది. రాజావారు ఉంటే ఎలా చేసేవారో దాన్ని తర్వాత కొనసాగిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాధవరావు గారు. అందువల్ల అప్పుడు ఎలాగ పరిధి వెళ్ళాయో కళలన్నీ ఇప్పుడు కూడా అలాగే మన పిఠాపురంలో కళలన్నీ ఆ పరిధి వెళ్ళాలని కోరుకుంటూ